వేద పండితులచే శుభకార్యాలు, పూజలు, హోమాలు, జాతకాలు, ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉష గారు. సెప్టెంబర్ మాసం మనం చూసుకుంటే 12 రాశుల వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది, మా రాశి వారికి ప్రత్యేకించి ఏ జాగ్రత్తలు వహించాలని ప్రతి రాశి వారు మనల్ని అడుగుతూ ఉంటుంటారు. ఎస్పెషల్లీ మనం కనుక చూసుకుంటే ఇవాళ మిథున రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు, ప్రత్యేకించి వీళ్ళు ఏ విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది అంటారు. ఉషా గారు, మనం సెప్టెంబర్ మాసంలోకి ఎంటర్ అవుతున్నాం. సో సెప్టెంబర్ మాసంతో కోయిన్సిడెంట్గా మనకి భాద్రపద మాసం కూడా స్టార్ట్ అవుతుంది 4వ తారీఖు నుంచి. సో భాద్రపద మాసం అనగానే మనందరికి ఇష్టమైన పండుగ ఒకటి రాబోతుంది, అది వినాయక చవితి. ఓకే, అందులో హైదరాబాద్లో 9 రోజులు చాలా భారీగా చేస్తారు కాబట్టి స్పిరిచువల్గా మునిగి తేలటం అనేది ఒక గొప్ప అవకాశం. రెండోది వచ్చేటప్పటికి మనకి బిగినింగ్లోనే కనుక మనం ఈ పండుగ చేసుకుంటే సంవత్సరం అంతా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి కాబట్టి మనం ఈ పండుగ నుంచి మనం స్టార్ట్ చేసుకుందాం. మిథున రాశి వారికి ముందు రాశి ఫలాలు చూద్దాం ఎలా ఉందో. మిథున రాశి వారికి కనుక చూసుకుంటే మనకి 16వ తారీఖు తర్వాత వీళ్ళకి కన్యరాశులకు సూర్యుడు ఎంటర్ అవుతూ ఉన్నారు. తర్వాత వచ్చేటప్పటికి మనకి బుధుడు వచ్చేటప్పటికి సింహరాశిలో 4వ తారీఖున ఎంటర్ అవుతున్నారు. శుక్రుడు వచ్చేటప్పటికి తులారాశిలో 18వ తారీఖున మనకి మంగళుడు వచ్చాడు. కుజుడు వచ్చేటప్పటికి మనకి మిథున రాశిలో ఈ నెల అంతా ఉంటారనమాట. ఇవి మేజర్గా చేంజెస్ అయ్యే గ్రహాల గురించి మనం చెప్పుకోవాలి. మిథున రాశి వారిని కనుక మనం చూసుకుంటే మృగశర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు కలిగిన వాళ్ళంతా మిథున రాశి. మనం కనుక అక్షరం ప్రకారం పేరు బలం కనుక చూసుకుంటే వారి పేరులో కనుక ఫస్ట్ అక్షరం కనుక ఈ సౌండ్లు కలిగిన మోరార్ల సౌండ్లో ఉన్న వాళ్ళందరూ కూడాను మిథున రాశిని చెప్పుకోవాలి. వాళ్ళు ఎవరంటే కా, కీ, కు, ఖమ్, జ్ఞ, చ, కే, కో, హ ఈ అక్షరాలు అనమాట. సో మనం కనుక సూక్ష్మ గోచారం ప్రకారం కనుక చూసుకుంటే మనకి ఫస్ట్ 15 డేస్ ఎలా ఉంటుందంటే లక్ష్మి, శత్రు ప్రీడం, శ్రేయం, సుఖ అభివృద్ధి అని మనం చెప్తారనమాట. నెక్స్ట్ 15 డేస్ కనుక చూసుకుంటే మానహాని, శత్రుపీడ, రాతి భయం, పుత్రలబ్ధ్యం అని మనకు చెప్తారనమాట. తర్వాత మనం ఫస్ట్ కనుక చూసుకుంటే సక్సెస్ వస్తుంది, తర్వాత అనుకున్న విధంగా ఫైనల్గా సక్సెస్ వస్తుంది, శత్రువుల బాధలు ఉంటాయి, మనకి ధనం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది, కానీ అదే ధనం వచ్చింది అని మీరు అనుకుంటే పోస్ట్పోన్ పడే అవకాశం కూడా కల్పిస్తుంది. ధనం అయితే ఉంది కానీ డైరెక్ట్గా రాదు, కొంచెం వాళ్ళకి కటింగ్ పడి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత 15 తర్వాత మన వీళ్ళకి మానహాని అంటారు, అంటే మనకి డిసానర్ అని చెప్తారు అనమాట. అగౌరవం కలిగే సంఘటనలు ఎక్కువగా ఉంటాయి, శత్రువుల వల్ల ఇబ్బందులుగా ఉంటాయి, శత్రువులు కొంచెం వీళ్ళకి ఇబ్బంది పెట్టి ఛాలెంజెస్ని క్రియేట్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. బట్ ఓవరాల్గా పుత్రుల వల్ల అయితే బాగుందని మనం సూక్ష్మంగా చెప్పుకోవాలి. మనం ఇన్ డీటెయిల్గా కనుక చెప్పుకుంటే కనుక మనకి 4th హౌస్లో సన్నీ ఎంటర్ అవ్వటం వల్ల ఏమవుతుందంటేనండి, వీళ్ళకి 2 రకాల లాభాలు ఉంటాయి. ఒకటి, ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, బయట విషయాలు చాలా బాగుంటారు. వెరీ సింపుల్గా చెప్పుకోవాలంటే దాని మీనింగ్ ఇంట్లో ఉండదు అని కానీ ఇంట్లో ఉండాలి, బయట బాగుండాలి వాళ్ళు. తర్వాత ఇంట్లో ఎలాంటి భయం ఉంటుంది, ఇంట్లో ఏదో ఒక భయం కలిపే వాతావరణం రాకపోవటం, తర్వాత సఖ్యత లేకపోవటం, భోజనాలు అవన్నీ సరిగా చేయకపోవటం, ప్రయాణాల్లో విఘ్నాలు ఉండటం, అనారోగ్యం, అప్పుల వాళ్ళ ఒత్తిడి, సంసార సుఖానికి సంబంధించిన విషయాల్లో వాళ్ళకి కొంచెం ఒడిదుడుకులు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. అది పెద్ద అంత ఎక్కువ కాదు, బట్ లైట్గా అని చెప్పుకోనమాట. కానీ వీళ్ళకి ఇంకొక అదృష్టం ఏమంటే వీళ్ళకి కార్యసిద్ధి ఉంది. వాళ్ళకి ప్రొఫెషనల్ కనుక బిజినెస్లో కనుక ఏదైనా కనుక చూస్తే పెద్దవాళ్ళతో చక్కగా ధైర్యంగా సంభాషించగలుగుతారు, మంచి పనులు చక్కగా చేస్తారు, కార్యశుద్ధి చక్కగా ఉంది, మనసులో కోరికలు నెరవేరుతాయి, బంధువులతోటి మిత్రులతోటి బాగుంటారు, మంచి ఆరోగ్యంగా ఉంటారు, ధనలాభం కలుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే సన్ ఇంటి విషయాల్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, బయట విషయాల్లో చాలా చక్కగా ప్రొఫెషనల్ ఎగ్జామ్ పర్ఫెక్ట్గా ఉంటారని చెప్పాలి. తర్వాత కుజుడు వచ్చేటప్పుడు వీళ్ళకి 1st హౌస్లోను 4 హౌస్లో 8th హౌస్లో సంబంధం కలిగి ఉన్నారు కాబట్టి ఓవరాల్గా కుజుడు వీళ్ళకంతా మనకి యోగ్యతను ఇవ్వటం లేదు. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే అధికారులతో మాట పట్టింపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, వాహనాల వల్ల గాయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత వీళ్ళకి ఏదో ఒక విషయంలో కొంచెం దెబ్బలు తగిలి బ్లడ్ బయటకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది, భార్య తరపున బంధువులతో గొడవ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. టోటల్గా కుటుంబంకి సంబంధించిన విషయాల్లో వాళ్ళకి అంత అనుకూలంగా ఉండదు. తర్వాత 8th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఈ టైంలో ఉన్న ప్లేస్ను వదిలిపెట్టి వేరే ప్లేస్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. దాన్ని ఏమంటారు అంటే దేశాంతరంలో ఉండటం అంటారు. ఇది అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ఒక రకంగా మంచి అని చెప్పుకో, కొంతమంది ఫారిన్ ఆపర్చునిటీ వాళ్ళు వీళ్ళు చూసే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ, ఎందుకంటే వేరే చోటకి వెళ్ళిపోతారు, ట్రాన్స్ఫర్లు కావడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. తర్వాత పనులు జరిగిపోవటం, తర్వాత అప్పుల వల్ల అవమానాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా ఉండాలి. ధన నష్టం జరిగే అవకాశం ఎక్కువ ఉంది, అనారోగ్యం, రక్తం, దోషం, వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మనం ఈ విధంగా మనం చూసుకుంటే వీళ్ళకి ఏమవుతుందంటే మిక్స్డ్ రిజల్ట్గా ఉంది ఒక రకంగా చెప్పుకోవాలంటే. తర్వాత వచ్చి మనకి శుక్రుడు కనుక మనం చూసుకుంటే చాలా మంచి యోగ్యతను ఇస్తున్నాడు వీళ్ళకని చెప్పుకోవాలన్నమాట. ఎలాంటి యోగ్యతను ఇస్తున్నాడు అంటే ఫస్ట్ వీళ్ళకి సంతోషంగా ఉంటారు, బంగారు వస్తువులు కొనే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రాశి వాళ్ళు కనుక ప్లానింగ్ ఏమైనా ఉంటే కనుక
ఈ ఒక రకంగా చెప్పుకోండి అన్ని విషయాల్లో బాగానే ఉందని చెప్పుకోవాలి వీళ్ళకి. తర్వాత స్త్రీ ప్రకారంగా కానీ విద్యా ప్రసంగం ప్రకారం కానీ చాలా బాగుంటుంది. పుత్రుల వల్ల సౌఖ్యం కలుగుతాయి. ఓవరాల్గా మనం చూసుకుంటే శుక్రుని వల్ల వీళ్ళకి చాలా లాభం కలుగుతుందని చెప్పుకోవాలి. అదే ప్రకారంగా వీళ్ళు 10th హౌస్లు కూడా దృష్టి చూపిస్తున్న వల్ల ఉద్యోగంలో లాభం ఉంది. మనం ఇందాక చెప్పుకున్నట్టు దూర ప్రాంతాలకు వెళ్ళాలని ఫారెన్ వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఒక లాభం చూపిస్తుంది. మిత్రుల వల్ల లాభం ఉంది. వ్యవహారాలు మరీ పెద్ద పెద్ద వ్యవహారాలు చేయకండి, ఎందుకంటే అపజయం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత మీకు స్త్రీల వల్ల అనవసరంగా మీకు అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అది పర్టికులర్లో ప్రొఫెషన్ రిలేటెడ్ కాబట్టి వాళ్ళతో మీరు చాలా పేషెన్సీగా మాట్లాడగలిగితే చాలా బాగుంటుంది. ఈ విధంగా వచ్చేసేపటికి మనకి గ్రహచారం బట్టి మనకి నక్షత్ర ఫలం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి పునర్వసు నక్షత్రం వాళ్ళకి భయం హానితో ఎక్కువగా గడిపోతూ ఉంటారు. ధనలాభం ఉంటుంది, బంధనం ఉంటుంది, కానీ వీళ్ళకి విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఫారెన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా మంచి టైం ఉంది. తర్వాత వీళ్ళకి ఐశ్వర్యము జయం కూడా కలుగుతుంది. సో పునర్వసు నక్షత్రం వాళ్ళకి విదేశ గమనము, ఐశ్వర్యము, జయము ఇవన్నీ కలుగుతుంది, కానీ భయము ధనలాభం కూడా కలుగుతుంది. మనకి ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళు ఫైనల్గా అన్ని కష్టాలు పడి విజయం సాధిస్తారు. తర్వాత వీళ్ళకి భయపడే ఎక్కువగా ఉంది, వీళ్ళకి ధనలాభం కూడా చూపిస్తూ ఉంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా అవుతాయి. కాకపోతే స్టాగ్నేటెడ్గా ఎక్కడో చోట ప్రోగ్రెస్ లేకుండా నిలబడే అవకాశం ఎక్కువగా ఉంది. అనుకున్న పనులు పోయే కార్యం కూడా చెడిపే అవకాశం ఎక్కువగా ఉంది, బట్ ఓవరాల్గా జయం సాధిస్తారని చెప్పాలి. తర్వాత మనకు వచ్చేటప్పటికి వీళ్ళకి ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటే జాగ్రత్తగా ఉండాలి. తర్వాత పునర్వసు నక్షత్రం వాళ్ళకి మనకి గోచారం రీత్యా బాగున్నా కానీ ఇది స్పెషల్ కేసు కింద కన్సిడరేషన్ చేసి వీళ్ళకి హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళిద్దరు ఆరుద్ర నక్షత్రం వాళ్ళు, పునర్వసు నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ విషయంలో కాంప్లికేషన్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ముందు నుంచే కొంచెం డాక్టర్ని కన్సల్ట్ అయితే మనం చాలా బాగున్నాయి, కానీ హెల్త్ ఒకటి కేర్ఫుల్గా పెట్టుకోవాలి. అలానే మృగశిర నక్షత్రం వాళ్ళకి డేంజర్ సిక్నెస్ వచ్చే అవకాశం ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళు బుద్ధి నాశనం అంటే మీరంతా మీరు రాంగ్ డెసిషన్ తీసుకొని ఓవర్ కాంబిషన్స్తో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. బట్ ఇంక మిగతా చూస్తే అన్ని విషయాలు చాలా బాగుందని చెప్పుకోవాలి. సో వీళ్ళకి ఓకే గణపతి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను కలిగించాలని, తర్వాత వాళ్ళు ఏ పని పెట్టినా కానీ ఎలాంటి విఘ్నం లేకుండా కాపాడాలని, సిద్ధి బుద్ధి వాళ్ళు ప్రసాదించాలని కోరుకున్నాను. తప్పకుండా సార్, థ్యాంక్ యూ సార్. అండ్ దాంతోపాటు ప్రతి రాశి వాళ్ళు కూడా జాతక రీత్యా ఒకసారి మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాము. దాంతోపాటు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మేము కొన్ని హోమాలకు అటెండ్ అవ్వాలనుకుంటున్నాము. కనకధార హోమం గురించి మనం ప్రతిసారి చెప్తూనే ఉంటాం. ఎవరు ఎంక్వైరీ చేసినా దానికి తగ్గట్టు ఎవ్రీ మంత్ హోమం ఉంటూనే ఉంటుంది, మీరు అటెండ్ అవ్వాలని చెప్తూ ఉంటుంటాం. హోమం కావచ్చు, జాతక రీత్యా ఒకసారి కలవాలనుకున్న ఏ విధంగా అంటారు? సో మనం ఈ సిరీస్ స్టార్ట్ చేసిన ఉషా గారు ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజర్ ఉండాలి, ఓకే, వేదిక వాస్తు పండిట్ ఉండాలి. సో అప్పుడు ఏమవుతుందంటే మన ఇంట్లోకి సంబంధించి మనకే తెలిసిపోతుంది అనమాట. సో వాళ్ళలో ఆ ఫ్యామిలీలో కానీ వాళ్ళలో చాలా పరిణితి ఉంటుందండి, చాలా అండర్స్టాండింగ్, మెచ్యూరిటీ ఉంటుంది అనమాట. వాళ్ళ డిసిషన్స్ కానీ నేను చూస్తూ ఉంటానండి. తర్వాత అలాంటి వాళ్ళకి మనం ఒక కోర్సు స్టార్ట్ చేసాం, వేదిక ఆస్ట్రాలజీ కోర్సెస్ చాలామంది జాయిన్ అవుతున్నారు. నాకు సంతోషం ఏమంటేనండి, అమెరికా నుంచి, లండన్ నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి అక్కడక్కడి నుంచి వచ్చి జాయిన్ అవుతున్నారండి. వాళ్ళు కోర్స్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మనకు నాకు హెల్ప్ చేస్తున్నారు, ఇంకా రీసెర్చ్ చేయడానికి ఎంతుందండి ఈ సబ్జెక్టులో మాకు తెలియదండి, మేము ఏదేదో అనుకున్నాము, ఎంత టెక్నికల్గా ఉందా, ఎంత అసలు ఇన్ని మ్యాథమెటికల్స్ కాన్సెప్ట్స్ మీద ఇంత బిల్డ్ ఎలా చేశారండి మన పూర్వీకులు అని చాలా ఇంప్రెస్ అయిపోయి నాకు హెల్ప్ చేస్తున్నారండి. అదొక సంతోషకరమండి. అందరూ ఇందులోకి జాయిన్ అవ్వాలి, నేర్చుకోవాలని ఒకటండి. రెండోది వచ్చేటప్పటికి ఇండివిజువల్గా ఇది మనం చాలా హయ్యర్ లెవెల్లో చెప్పుకుంటామండి. దీంతోపాటు ఇండివిజువల్ జాతకం కనుక మనకు తెలుసుకోండి, అందులో వాళ్ళకి ఏమేమి యోగాలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏంటని చెప్పేసి మనం తెలుసుకుంటే అది వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. నా దగ్గరికి ఎంతోమంది డిప్రెషన్ తోటి, తర్వాత ఏమీ చేయలేము, ఏంటి ఎలా ఉందనే యాంగిల్తో వస్తారండి. ఒక్కసారి వాళ్ళ జాతకం నేను వాళ్ళకి చెబితే ఓ ఇంత ఉందండి, మాకు తెలియదండి మా జాతకంలో, వాళ్ళంతా యాక్సెప్ట్ చేస్తున్నారండి. ఓ ఇవన్నీ మేము మీరు ఎక్స్పీరియన్స్ అయ్యామండి, ఇది ఎలా ఉంది, ఇలా ఉంది, ఇన్ని యోగాలు ఇవన్నీ ఉన్నాయని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అది తర్వాత వచ్చేటప్పటికి మీరు చెప్పినట్లు కొంతమందికి జాతకాలు బాగుండి తర్వాత అన్నీ ఉన్నా చాలా టఫ్ ప్రాబ్లమ్స్లో ఉంటారు, పెళ్ళిళ్ళు కాకుండా లేకుంటే బిజినెస్లు చేస్తూ చేస్తూ ఉంటారు కానీ ఎప్పటికీ లాభాలు రావు అందులో. తర్వాత వచ్చేటప్పుడు అనుకోని ప్రాబ్లం చాలా ఉంటాయండి, అవి ఆర్థికంగా కానివ్వండి ఇంకోకపోతే ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మనం చక్కగా కనకధార ప్రోగ్రాం ద్వారా ఓకే వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలిగే విధంగా, భోగభాగ్యాలు కలిగే విధంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కూడా మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చండి. సో ఎలాంటి వాళ్ళైనా సరే మనం కనుక సంప్రదిత అయితే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక మనకి కనెక్ట్ అయితే మనం హెల్ప్ చేయొచ్చండి. షూర్ సార్. సో ఎవరైనా సరే కనకధార హోమంకి అటెండ్ అవ్వాలి అనుకున్నా లేదా జాతక రీత్యా సురేష్ గారిని ఒకసారి కలవాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.